హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక సోమవారం రెండో వారం అండి మేము ఇంక రోజైతే శివదేవుని పూజ శివునికి అభిషేకం అది చేయించుకున్నాము వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో మేము ఇంక ఆ రోజైతే సోమవారం మూడింటికి లేసాము ఉదయం లేదులు అవి తుడుచుకుని రెడీ అయ్యి తులసి మొక్క దగ్గర దన్నం అది పెట్టుకునేసరికి ఫోర్ థర్టీ అయ్యింది ఫోర్ థర్టీ అయ్యాక మళ్ళీ శివదేవుని పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను స్టార్ట్ చేసేసరికి ఫైవ్ అయింది తర్వాత అక్కడ పూజ కూడా అయిపోయాక ఇంటికైతే బ్రాహ్మలు వచ్చారు బ్రాహ్మలు వచ్చాక దీపదానం వస్త్రదానం తాంబూల దానం అన్నీ ఇచ్చామన్నమాట శాలగ్రామ దానం అన్నీ ఇచ్చాము అన్నీ ఇచ్చాక మళ్ళీ మా ఇంటికైతే అయితే వెళ్ళాం అనమాట ఎందుకు అంటే అక్కడ అభిషేకం చేయించుకుంటానని ఎప్పుడో మొక్కుకున్నాను అనమాట చేయించుకున్నాము ఈ శివదేవునికి పూజకైతే మూడు రకాల పువ్వులు ఉండాలండి ఫోటోకి పెట్టడానికి మారేడు దళాలు ఉండాలి పూజకి ప్రసాదం వచ్చేసి కొబ్బరికాయ కొట్టి పంచదార కొబ్బరికాయ ముక్కలు నైవేద్యం పెట్టాలన్నమాట శివదేవుని పూజకి మెయిన్గా కావాల్సినవి కథ ఉంటుంది కథ చదువుకోవాలి ఇంకా శివదేవుని పూజ అయిపోయింది బ్రాహ్మలకి దానాలు అయ్యి ఇవ్వడం అయిపోయింది మా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట సెవెన్ థర్టీ అలా పం పంతులు గారికి ముందే ఫోన్ చేసి అడిగారనమాట మా నాన్నగారు ఎప్పుడు రమ్మంటారు ఏంటని టెన్ థర్టీ అయ్యాక రమ్మన్నారంట మా ఇంటికి వెళ్ళి టెన్ థర్టీ అయ్యాక అయితే ఇంకా గుడికి అయితే వెళ్ళామండి అభిషేకం అది అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయిందనమాట ఎందుకంటే సోమవారం అండి ఆ రోజు ఖాళీ ఉండదు టెంపుల్ అసలు మార్నింగ్ త్రీ కార్ నుంచి అలా టెన్ థర్టీ వరకు వస్తూనే ఉంటారు ఇంకా నైన్ వరకు అయితే అసలు ఖాళీ ఉండదండి టెంపుల్ కార్తీక మాసంలో అయితే ఇంకా టెన్ వరకు ఖాళీ ఉండదు అస్సలు ఖాళీ ఉండదు ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా జనం అయితే ఎవరూ లేరనమాట ఇంకా మేమే ఉన్నాము అమ్మ నాన్న మా హస్బెండ్ నేను వెళ్ళామనమాట మేము నలుగురం చేయించుకున్న అభిషేకం అభిషేకం అయిపోయాక వీడియో షూట్ చేస్తున్నానండి అభిషేకం అయిపోయింది టెన్ లెవెన్ థర్టీకి అలా అయినా సరే ఇంకా దర్శనానికి వచ్చారనమాట ఇదిగోండి గుడంతా ఇదిగో చాలా పెద్దది ఉంటుందండి మా శివాలయం అమ్మ లూర్లో అదైతే వినాయకుడు గుడి అండి మజ్జుల శివాలయం అదైతే వినాయకుడు గుడి అది వచ్చేసి బాలా సుందరి దేవి టెంపుల్ నవగ్రహాలు ఈ ఫస్ట్ వచ్చేసి విష్ణుమూర్తి స్వామి టెంపుల్ ఈ సైడ్ని చూపించాను కదా అదైతే సూర్యానిమూర్తి స్వామి టెంపుల్ మధ్యలో ఇలా శివాలయం మాకు ఇంకా పూ అభిషేకం అదే అయిపోయింది ఇంటికైతే అయితే వెళ్ళిపోతుంటే మళ్ళీ చూడండి వేరే ఊరు నుంచి ఎవరైతే అభిషేకానికి వస్తున్నారనమాట అదిగోండి అభిషేకానికి అభిషేకం చేయించుకోవడానికి ఎవరు వస్తున్నారు అయితే ఇంత ఖాళీ ప్లేస్ ఉంటుందండి గ్రౌండు మేము ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట నేను ఇంకా రోజైతే అయితే ఉన్నాను సోమవారం కదా అని చెప్పి అదిగోండి ఇంక ఇంటికి వెళుతూ అయితే అలా చిన్న క్లిప్ తీసాను అనమాట ఇంకా రోజు నేనైతే పోవాల్సం ఉన్నాను కదా ఇంకా ఆఫ్టర్నూన్ అది వీడియో షూట్ చేయలేదండి ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ స్నానం అది చేసి పూజ అది చేసుకొని కుక్కకి భోజనం పెట్టాలి కదా స్వీట్ కూడా చేసుకోవాలి కదా అమ్మాయితో సేమే కాసింది పక్కనే రైస్ పప్పు అది పెట్టింది అనమాట పూజకు కూడా నేను అన్నీ రెడీ చేసుకున్నాను పూజ అది కూడా అయిపోయింది అనమాట పూజ అది అయ్యేసరికి సెవెన్ థర్టీ అలా అయింది దన్నం అది పెట్టేసుకొని కుక్కకి భోజనం అది పెట్టి అప్పుడు నేను కూడా చేశాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా నేను తినేసి వాళ్ళకి దోసలు అమ్మ రోజు పిండాడింది అనమాట వాళ్ళకి టిఫిన్ అది వచ్చేసి ఇంకా పడకుండా అనమాట మళ్ళీ నెక్స్ట్ డే అయితే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్నాం ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను మిస్ మిస్ అవ్వకుండా చూడండి సో ఈ రోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ కార్తీక మాసం మీరు అందరూ ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి Okay, bye friends.